గోదావరి జిల్లా సుజుకీ కంపెనీ టూ వీలర్ అధికృత డీలర్ గా దిగ్విజయంగా నడుస్తున్న సంస్థ మా శ్రీకృష్ణ సుజుకీ. అంతేకాక మా హోటల్ ఎన్ మరియు ఎన్ స్క్వేర్ లలో మల్టీ క్రూజ్ రెస్టారెంట్స్, లగ్జరీ రూమ్లు, ఫంక్షన్ హాల్స్, విశాలమైన పార్కింగ్ మొదలగు అత్యాధునిక సదుపాయాలతో మీ అందరి అభిమానాన్ని చూరగొన్న మా ట్విన్ హోటల్స్, మా వ్యాపార సంస్థలను, మమ్మల్ని ఆదరిస్తున్న మా కస్టమర్ దేవుళ్లకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు. మీ నారా శేషు, డైరెక్టర్ శ్రీకృష్ణ గ్రూప్ ఆఫ్ కంపెనీస్. ద్వారకా తిరుమల శ్రీనివాస గోవింద వెంకటరమణ గోవింద అంటూ స్వామివారి ఆలయానికి వచ్చిన యాత్రికులు భక్తి విశ్వాసాలతో తమ మొక్కుబడులు తీర్చుకున్నారు. శ్రీవారి పుణ్యక్షేత్రం శనివారం భక్తుల రకతో కళకళలాడింది. స్వామికి ప్రీతికరమైన రోజు శనివారం, అందులోనూ కార్తీక మాసం ఆఖరి శనివారం కావడంతో ఆలయానికి దాదాపు 10,000 మంది పైబడి యాత్రికులు వచ్చి స్వామి అమ్మవారులను దర్శించినట్లు ఆలయ వర్గాలు భావిస్తున్నాయి. ఆలయానికి వచ్చిన పలువురు యాత్రికులు ముందుగా కేశఖండన సరళు మొక్కుబడులు తీర్చుకున్నారు. దర్శనానంతరం వారంతా స్వామివారి ఉచిత అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. శ్రీవారి సాధారణ దర్శనానికి 2 గంటల పైబడి సమయం పట్టింది. అలాగే శ్రీవారి నిత్యార్థిత కళ్యాణంలో దాదాపు 100 జంటలు పాల్గొని స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని కరుణారా తిలకించారు. అలాగే తూర్పు రాజగోపురం ముందు ఉన్న రావి చెట్టు కింద మహిళా భక్తులు భక్తి శ్రద్దలతో కార్తీక దీపం వెలిగించుకున్నారు. భక్తుల రాకతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభను పంచుకున్నాయి. అమ్మాయిలు ఇందాక లిస్ట్ లో అగర్బత్తులు చెప్పడం మర్చిపోయారు, రాశారుగా? మేమేం చిన్నపిల్లలం కాదమ్మా, వనమూలికలతో తయారు చేసే అగర్బత్తి మన అంబికానే కదా. ఇది వెలిగిస్తే మనకు మంచిది, మన ఇంటికి మంచిది. అంబికా దర్బార్ బత్తి